నమస్తే, జేఎం జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నీటి కొరత లేకుండా చూస్తాం. మీడియా సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి. మత్స్యకారులను ప్రభుత్వం అన్ని వేళల్లో ఆదుకుంటుంది. మత్స్యకారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులకు అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. ప్రజలకు, భాగస్వాములకు కుచ్చుటోపి పెట్టిన కందిమల్ల రామాంజనేయులు అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పీ రాజేష్ మురళి. ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతాంగం ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలియజేశారు. ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో ప్రకాశం, గుంటూరు జిల్లాలలో నీటి కష్టాలు తీరనున్నాయని, 5 దశలలో చేపట్టే ఈ కార్యక్రమానికి 26న ముఖ్యమంత్రి నకరికల్లు వద్ద శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 961,000 ఎకరాల ఆయకట్టుకు ఈ పథకం దోహదపడుతుందని మంత్రి వివరించారు. ఈ మీడియా సమావేశంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు. మన కళ్ళ ముందు పోలవరం డ్యామ్ కడుతున్నాం. 75 సార్లు వెళ్ళాం మంత్రిగా, నా బాధ్యత ఇది. ముఖ్యమంత్రి గారు 82 వారాలు సోమవారం పోలవరంగా రివ్యూ చేస్తూ ఉన్నారు. 28 సార్లు డ్యామ్ సైట్కి వచ్చారు. 61% పనులు పూర్తి చేయించారు. డిసెంబర్ 17న పోలవరం గేట్లు పెడుతున్నారు. మార్చి ఏప్రిల్ కల్లా పనులు పూర్తి చేయబోతున్నారు. గ్రావిటీతో ఈ సంవత్సరం ఈ రోజుకి నిన్న 90 టీఎంసీలు, ఇవాళ 91 టీఎంసీ. ఆ పెద్ద ఆయన నమ్మట్లా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. 47 ఇళ్ళు 91 వచ్చినాయా అని చరిత్ర. అంటే వచ్చే సంవత్సరం గ్రావిటీతో పోలవరం ఈ రోజుకి 182 టీఎంసీలు వస్తాయి. అక్కడ నేను వాడుకునేది అంత 120-130, మిగతా 60-70 ఎటు రావాలి? 100 రోజులు 7,000 చొప్పున గుంటూరు, ప్రకాశం జిల్లాకి 70 టీఎంసీలు వచ్చే అదృష్టం అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసి తీరుతా ఉన్నారు. ఈ పుణ్య కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలి, తెలుసుకోవాలి, ప్రజలే తెలియచెప్పాలి. ఎందుకంటే ఈ 5 లిఫ్ట్లు కూడా ప్రకాశం జిల్లాలో మరి భూసేకరణ గ్రామాలు కూడా తాడికొండ, పెదకూరపాడు, సత్తినిపల్లి ఈ 3 నియోజకవర్గాల్లో తొళ్ళూరు, అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, బెల్లంకొండ, రాజుపాలెం, నకిరికల్లు ఈ ప్రాంతాల్లో వాళ్ళు రైతులు త్యాగం చేస్తున్నారు. ఈ త్యాగానికి అనుగుణంగా 5 లిఫ్ట్లు పెడతా ఉన్నాం. 5 లిఫ్ట్లో మొదటి లిఫ్టు కృష్ణానది దగ్గర 1 కిలోమీటర్ లీడింగ్ ఛానల్ తవ్వి 1 మిలియన్ హరిశ్చంద్రాపురం దగ్గర 1 లిఫ్ట్ పెడుతున్నాం. హరిశ్చంద్రాపురం గ్రామ శివారులో 17 మీటర్లు ఏదైతే ప్రకాశం బ్యారేజీ లెవెల్ ఉందో 17 నుండి 24 మీటర్లకి లేపుతాం. ఎంత? 17-24 అంటే 17 మీటర్లు అక్కడ లెవెలు, దాన్ని 24 మీటర్లు 1 లిఫ్ట్ లేపుతాం. అంటే 7 మీటర్లు అంటే 23 అడుగులు ఎదుస్తుంది 1 లిఫ్ట్. తర్వాత 3 వాల్యూట్ పంపులు, 3 పైపుల ద్వారా 5 కిలోమీటర్ల డయా పైపులతో 7,000 క్యూసిక్ల నీటిని 45.3 మెగావాట్లు విద్యుత్ వినియోగించుకొని గ్రావిటీ కెనాల్తో అక్కడి నుండి 11 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్తో 10 నుంచి 24 కిలోమీటర్ గ్రావిటీ తెలుస్తుంది, గ్రావిటీతో వెళ్తుంది. ఏది 10 కిలోమీటర్ల నుండి 24 కిలోమీటర్లు. తర్వాత 2వ లిఫ్టు 11.5 కిలోమీటర్ల వద్ద లింగాపురం దగ్గర గ్రామ సరిహద్దులో 11.5 కిలోమీటర్ల నుండి 13.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల లెవెల్లో 22.5 నుండి 42 లెవెల్కు 24 మీటర్లు లేపుతాం. రెండో లిఫ్ట్లో 24 అంటే దగ్గర 80 అడుగులు లేపుతున్నాం 2వ లిఫ్ట్. చూడండి, ఒక భగీరథ ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి లాంటి అవినీతి పరుడు గుండ్లకమ్మ
డ్యాములో ప్రాజెక్టులో డయాఫ్రమాలు కట్టకుండా పందికొక్కుల్లా తిన్నండి. జగన్మోహన్ రెడ్డి బాబాయ్, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి తోడల్లుడు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మీ మాజీ ఎంపీ, వీళ్ళు మాకు నీతులు శుద్ధులు చెబుతున్నారయ్యా. పందికొక్కుల్లాగా డయాఫ్రమ్ వాళ్ళు కట్టకుండానే డబ్బులు తిన్నారు ఈ పెద్ద మనుషులు. ఈ జిల్లాకు నాయకత్వం వహిస్తున్నారు ఈ పెద్ద మనుషులు. ఈ రాష్ట్రానికి రాజ్యం కావాలని కోరుతున్నారు. ఇటువంటి పందికొక్కులు, ఇటువంటి వ్యక్తుల్ని మీరు గెలవనిస్తే, రాణిస్తే మన ఆస్తులు మిగులుతాయా, మన బిల్డింగులు మిగులుతాయా, మన కాలువలు మిగులుతాయా? వీళ్ళు ఎప్పుడైనా గోదావరి పెన్నా గురించి మాట్లాడారా? అసలు ఆలోచన చేశారా? ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పామా? చెప్పినవి చెప్పనవి కూడా చేసే వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. చందన్న భీమా ఒక అద్భుతం. ఇవాళ 2,000 కోట్ల పైగా సామాన్యులకి డబ్బులు వెళ్తూ ఉన్నాయి. ఎవరైతే ఎన్నికల్లో, ఎవరైతే పాపం యాక్సిడెంట్స్లో రోడ్డు మీద ఇబ్బందులు పడుతూ ఉన్నారో, కుటుంబాలు దెబ్బతిన్నాయో, వాళ్ళంతా కూడా ఇవాళ 2,000 కోట్ల పైగా లబ్ధి పొందారు. సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం అనేక విధాలుగా సహాయం చేస్తుందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలియజేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని చేపల మార్కెట్ ఆవరణలో స్థానిక మత్స్యకారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, మత్స్యకారులకు సబ్సిడీలతో కూడిన పనిముట్లను అందజేశామని, ఇంకా ప్రభుత్వం నుంచి చేయవలసిన కార్యక్రమాలను సమీక్షించి మత్స్యకారులకు పూర్తిగా న్యాయం చేసే వరకు ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్స్ ఇచ్చారు. ఈరోజు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు కావాల్సిన పరికరాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఐస్ బాక్సులు కానీ లేకపోతే వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం 90% సబ్సిడీతోటి వాళ్ళని పేదలుగా ఉన్నారు, ఎప్పుడు కూడా సముద్రం తీరాన్ని నమ్ముకోవడన్నారనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉంటే కూడా ఏ ప్రభుత్వం కూడా మేము జోలికి వచ్చి మిమ్మల్ని పట్టించుకున్న పాపం కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఎక్కువ మత్స్యకారులు కానీ పట్టపాలలు కానీ అన్నిటి కూడా పూర్తిగా వాళ్ళకి సహకారం అందిస్తూ, మనకి ఎందుకంటే మనకి క్యాపిటల్ బైఫర్కేషన్లో విభజన జరిగిన తర్వాత ఎక్కువ కూడా మన సముద్ర తీర ప్రాంతంలో మనం ఉన్నాం. ఈరోజు దానికోసమని చెప్పి ఎక్కువ కూడా మీకు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరైతే వచ్చిన చేపలు అవ్వచ్చు, రొయ్యలు అవ్వచ్చు, ఏదైనా కూడా సముద్రం వచ్చినవి కూడా మీరు అందరూ కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి, మీ ఆదాయాలు పెంచే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తున్నారు. తొందరలోనే ఇక్కడ ఒక మంచి కోల్డ్ స్టోరేజ్ కూడా మీకు ఎప్పుడైనా కూడా ఎవరైనా పెట్టుకునే విధంగా ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఒకటి ప్రారంభించాలని ఆలోచిస్తున్నాము. ఆ కోల్డ్ స్టోరేజ్ వచ్చినప్పుడు ఎవరి అయినా కూడా మనకి బయట మెడ్రాస్ కానీ పంపించేటప్పుడు మీకు ఇంకా లేట్ ఉన్నప్పుడు మన కోల్డ్ స్టోరేజ్ పెట్టుకునే విధంగా ప్రభుత్వం ద్వారా ఇక్కడే ఒకటి కోల్డ్ స్టోరేజ్ కూడా మనం పెట్టే ఆలోచనలోకి వచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో తప్పకుండా ఇంకా ఏది చెప్పినా మీరు నాకు చెప్పినవన్నీ కూడా మనం ఏది కావాలంటే అది కూడా చేశారు. మీరు కావాల్సినవన్నీ కూడా మనం ఎప్పుడో ప్రారంభించిన తర్వాత దాన్ని కూడా కొంతమంది అన్ని పగలు కొట్టుకొని వదలకోవడం వెళ్తే అవన్నీ కూడా మళ్ళీ వేయించాం. మీ వెనకపక్క ప్లాట్ఫామ్ కావాలి, వెనకపక్క వేయించాం. ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాం.
మీరు కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరి అందరూ కలిసి దీన్ని అభివృద్ధి చేసుకుంటే అందరికీ బాగుంటుంది. దీంట్లో కూడా ఏదన్నా వ్యాపారాల దగ్గర కానీ కొన్ని కానీ పెట్టుకోకుండా అందరూ కలిసి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా ఈరోజు మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ దినాన్ని మీ అందరు కూడా సంతోషంగా ఉండాలి, మీ జీవితాల్లో మంచి రోజులు మంచి వెలుగులు రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను భాగస్వాములను మోసం చేసిన కందిమల్ల రామాంజనేయులను పోలీసులు అరెస్ట్ చేశారు. 28 కోట్ల అప్పులు, 24 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ రాధేష్ మురళి మాట్లాడుతూ, ఎయిర్ ఫోర్సులో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మద్దిపాడు మండలం బసవన్నపాలెంకు చెందిన కందిమల్ల రామాంజనేయులు ఒంగోలులో నివాసం ఉంటూ 1992లో 8 మంది భాగస్వాములతో కలిసి కర్నూలు రోడ్లో గణేష్ ఫైనాన్స్ అండ్ ఆటో ఫైనాన్స్ను ఏర్పాటు చేసి ఒంగోలు పరిసర ప్రాంత వాసుల వద్ద 28 కోట్లు డిపాజిట్లు వసూలు చేసుకుని స్థిరాస్తులు కొనుగోలు చేశాడని, ఎవరికీ సమాధానం చెప్పకుండా అమెరికాకు వెళ్ళిపోయాడని, గత 7 జూలై 11 ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, దీనిపై ఎస్పీ సత్యయేసుబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రామాంజనేయులపై లుక్అవుట్ నోటీస్ జారీ చేయించారని డిఎస్పీ తెలియజేశారు. ఈ సమావేశంలో తాలూకా ఇన్స్పెక్టర్ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ దాసరి రాజారావు పాల్గొన్నారు. అండర్ సెక్షన్ 409, 467, 468, 471, 477 సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత ఇతని గురించి వాకప్ చేయగా, ఇతను 7/6/17 అమెరికాకు వెళ్ళిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. వెంటనే ఇతని బాధితులు చాలామంది ఉన్నారు అన్నట్టుగా మా ఎస్పీ గారు గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించి ఇతను ఒక లుక్అవుట్ నోటీసులు తయారు చేసి అన్ని ఎయిర్పోర్టుల్లో ఇవ్వడం జరిగింది. ఈ లుక్అవుట్ నోటీసు ఇవ్వడం మూలాన అతను అమెరికా నుండి రిటర్న్ వచ్చినట్టుగా గుర్తించి నిన్న అంటే 19వ తారీఖున అతని ఇంటి వద్ద అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసిన తర్వాత బాధితులు చాలామంది పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దాదాపు ఇతని బాధితులు 250 మంది ఉన్నట్టుగా గుర్తించాము. ఇతను 2 రకాల మోసాలు చేశాడు. ఒకటేమో ఫైనాన్స్ కంపెనీలో పార్ట్నర్స్ మోసం చేయడం, ఒకటి అదే టైంలో అంటే 1992 నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి 250 మంది దగ్గర దాదాపు 28 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ప్రామిసరీ నోట్లు అంటే నమ్మకానికి ప్రామిసరీ నోట్లు ఇచ్చినట్టుగా కూడా గుర్తించాము. ఈ ఆస్తులన్నీ కూడా సుమారు 24 కోట్ల రూపాయలు మేము గుర్తించడం జరిగింది, ఆస్తులు గుర్తించడం జరిగింది. ఇది మార్కెట్ విలువ కాదు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాల్యూ ప్రకారము 24 కోట్ల వర్త ప్రాపర్టీస్ గుర్తించాము. సో ఇవన్నీ కూడా మేము రిమాండ్ కేసు డైరీలో మెన్షన్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. 51వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలలో భాగంగా ఒంగోలులోని జిల్లా గ్రంథాలయ ఆవరణలో వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో గ్రంథాలయ ప్రతినిధులు నిర్వహించిన పలు కార్యక్రమాలలో విజేతలుగా నిలిచిన బాలబాలికలకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షునిగా చైర్మన్ వైవి సుబ్బారావు, ముఖ్య అతిథిగా స్టెప్ సిఇఓ డాక్టర్ రవికుమార్, విశిష్ట అతిథులుగా పాలకవర్గ సభ్యులు కె మల్లికార్జునరావు, సయ్యద్ రసూల్ పాల్గొన్నారు. చైర్మన్ వైవి సుబ్బారావు మాట్లాడుతూ, ఈ వార్షికోత్సవాల సమయంలో అనేక పాఠశాలల్లో పరీక్షలు జరుగుతున్నప్పటికీ విద్యార్థులను ఈ కార్యక్రమాలకు పంపి విజయవంతం చేసిన తల్లిదండ్రులకు, స్కూల్ కరస్పాండెంట్లకు, ప్రధానోపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. స్టెప్ సిఇఓ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, పుస్తక పఠనం విద్యార్థులలో తగ్గిపోవడం మంచి పరిణామం కాదని, విషయ పరిజ్ఞానం కోసం పుస్తక పఠనం చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యదర్శి పోలిరెడ్డి మాట్లాడుతూ, 51వ గ్రంథాలయ వారోత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అందులో ఆఫర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నా కూడా కొన్ని స్కూల్స్ వారు ప్రయాణించి కార్యక్రమాన్ని
ఈ 51వ జాతీయ గ్రామాల వార్షికోత్సవాలు ప్రధాని దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో విద్యార్థిని భాగస్వామ్యం చేసి విజయవంతం చేసినటువంటి ప్రిన్సిపాల్ అమలు కూడా ముందుగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల్లో జరిగిన గౌరవ రేడియో డిఆర్ఓ గారైనటువంటి వెంకటసుబ్బయ్య గారు ఈ వార్షికోత్సవాన్ని వాక్యత ప్రారంభించుకుని ఈ వారం రోజులు కూడా వివిధ కార్యక్రమాలను రోజుకొకటి జరుపుకుంటూ ఆ కార్యక్రమాలు పాల్గొనేటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు బహుమతి ప్రధాన కార్యక్రమానికి రావడం వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. తెలియకుండా ఉండే పరిస్థితి గమనిస్తున్నాం. అంటే పుస్తకం పట్టడం అనేటువంటి పూర్తి స్థాయిలో పడిపోయింది, సుధాంక లేదనిపించవచ్చు. ఈ ఇది వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏదైనా సరే గూగుల్లో చూడటం, నెట్లో చూడటం, వాట్సాప్లో పంపించడం, ఫేస్బుక్లో చూడటం, ఇంకా టైం ఉంటే టీవీ చూడటం, టీవీలో వచ్చినటువంటి ఛానల్స్ చూడటం కానీ పుస్తకం పట్టుకుని చదువుకుంటే ఎగ్జామ్ కోసమే కానీ ఎగ్జామ్స్ పరీక్షలకు పుస్తకం పట్టుకుని రెగ్యులర్గా లైబ్రరీకి వచ్చి చదువు సంబంధం లేని పుస్తకాలు చాలా ఉంటాయి. ఎగ్జామ్స్ మనం పెట్టే సిలబస్ కాకుండా చాలా సంబంధం నీతి కథలు కానీ పిల్లలకు సంబంధించినటువంటి సైన్స్ పరిజ్ఞానం కానీ అవి చదివే అలవాటు దారి తగ్గిపోతుంది. అందుకోసం మేము పెద్దవాళ్ళని చూసినప్పుడు ఇంటర్మీడియట్ లాంటి డిగ్రీలో ఏదైనా ఓ సెమినార్ లాంటి వర్క్షాప్లు పెట్టి పిల్లలు మాట్లాడాలంటే వాళ్ళు చాలా తక్కువ మాట్లాడాలి, మాటలు వెతుకునే పరిస్థితి కానీ మాటలు తగ్గించేశారు. చోపడ ఎక్కువైంది, రోజు చేయటం ఎక్కువైంది, చేతులతో పని ఎక్కువైపోయింది. కాబట్టి నాలుగు మొక్కలు ఏదైనా విషయం మీద మాట్లాడమంటే వాళ్ళ విషయ పరిజ్ఞానం మైండ్లో ఇవ్వడం జస్ట్ రావటం చూడటం మళ్ళీ పాస్ ఆన్ చేయలేదు. వాట్సాప్లో మనం ఏదైనా మెసేజ్ చదువుతాం, ఇంకో గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాం, ఫేస్బుక్ ఏదైనా లైక్స్ కొట్టడం. మనం సొంతంగా క్రియేట్ చేసేటటువంటి సొంతంగా భావపడేటువంటిది చాలా తక్కువ ఉంది. అది పుస్తక పట్టడం వల్ల వస్తుంది. దానికి ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్స్ ఈ గ్రంథాల రాష్ట్రాలు వారిని ప్రోత్సహించి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చినటువంటి వారు వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఇతర పెద్దలకు, మీడియా కథలకి కూడా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆహ్వాని పలుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నవంబర్ 14వ తారీఖున నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవంతో ప్రారంభించుకొని ఈరోజు 20వ తారీఖు ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం మళ్ళీ బాలల దినోత్సవంతో ముగించుకోవడం ఆనందదాయకమైన విషయం. ఈ గతం వారం రోజులుగా సుమారుగా 15 ఈవెంట్లలో వివిధ పోటీలు అలాగే సాహిత్య సభ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని ఆర్డీఓ పెంచల కిషోర్ తెలియజేశారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన బిఎల్ఓ సమావేశంలో ఆర్డీఓ పెంచల కిషోర్ మాట్లాడుతూ మొత్తం 20,300 క్లెయిమ్స్ అందాయని తెలియజేశారు. 1/1/2019 నాటికి అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఆర్డీఓ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు తహసీల్దార్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. పేరు ఒకటే ఉంటుంది కాబట్టి ఒకే పేరు షేక్ మస్తానను, షేక్ మహబూబి అను అట్లా ఉంటాయి. ఒకే 10 వస్తున్నాయి. దాని జోలికి మీరు చాలా క్లీన్గా చూడండి, వాళ్ళ నివాసం ఉంటే వాళ్ళ అట్లా తీసే బాగండి. మిగతా వాళ్ళే మనకి మిగతా వాళ్ళ పేర్లు ఫోటోలు మనకి చాలా వరకు మాకు కూడా తెలిసినవి ఉన్నాయి. వాటిల్లో వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటే ఇక్కడ ఉన్నారు నివాసం అని చెప్పండి, అదర్ కాన్స్టిట్యూన్సీలో తీసేసుకుంటారు. మన సంబంధం లేదు. పక్క కాన్స్టిట్యూన్సీలో నివాసం ఉండి ఇక్కడ మన దగ్గర కూడా ఓటు ఉన్నప్పుడు తప్పనిసరిగా తొలగించాల్సిందే. మనిషికి ఎక్కడైనా ఒక ఓటు వారి నివాసం అనుకాడ ఉండాలి అనేదే మన ప్రాథమిక మనకు చెప్పే ఎలక్షన్ కమిషన్. ఒకే ఒంగోలులో ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉన్నాయి. 2 డ్యూప్లికేట్ ఇచ్చాం, ఇద్దరు బిఎల్ వాళ్ళకి ఇచ్చాం.
ఇద్దరు నివాసం ఉన్నారని రాసిస్తున్నారు. అది మీరు క్షేత్రస్థాయిలో చేస్తున్నారా లేదా? ఎట్లా ఉంటాడు ఇద్దరు రెండు దిక్కులు అయినా శ్రీకృష్ణుడా? పురాణాల్లో మనం చదువుకున్నాం ఐదు దిక్కులు ఉంటాడు, ఆరు దిక్కులు ఉంటానని. ఎక్కడో దిక్కడ ఒక్క దిక్కడ నివాసం ఉంటాడు, గుర్తించండి. ఇద్దరు బిఎల్ఓస్తో మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఇప్పటికే ఫామ్ 6 సంబంధించిన క్లెయిమ్స్ 18,000, అదేవిధంగా 7 and 8 ఫామ్స్ ఒక 2,000, సుమారుగా 20,300 క్లెయిమ్స్ మనం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ సమ్మరీ రివిజన్ 2019 సంబంధించి 1/1/2019 నాటికి 18,000 నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషనర్ ఆదేశంతో ఒక మంచి పబ్లిసిటీ ఇచ్చి అందరి దగ్గర కూడా క్లెయిమ్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక్కొక్క బిఎల్ఓ ఉన్నారు. ఆ బిఎల్ఓ గారు ఆ ఓట్లన్నిటి కూడా దరఖాస్తులన్నింటినీ కూడా తీసుకొని ఆన్లైన్లో ప్రింట్ తీసుకుని వాటిని డోర్ టు డోర్ వెళ్ళి వెరిఫై చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇస్తున్నారు. సో ఇప్పటికే మనం 20 డేస్ విచారణ జరిగింది. ఇప్పటికి మనం 8,000 క్లెయిమ్స్ మాత్రమే పూర్తి చేసాం. ఇప్పటికి కూడా ఇంకా 12,000 క్లెయిమ్స్ 6 కానివ్వండి, 7 కానివ్వండి, అన్నీ కూడా మనం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒకసారి పిలిపించి ఆ విచారణ నివేదికలు ఎంతవరకు వచ్చాయి, వీటిల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయా, ఇలా పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, మిగతా వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అనుమానాలకి తావివ్వకుండా ఈ ఎలక్షన్ల నమోదు ప్రక్రియ, ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కోరుకోవడానికి, వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాం. కాబట్టి బిఎల్ఓస్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు ఈ 20 రోజుల్లో. ఇంకో 10 డేస్ కొద్దిగా హెక్టిక్ వర్క్ ఉంటుంది. జర్నలిస్టుల గృహ నిర్మాణ పథకం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ తెలియజేశారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ, ఒంగోలులో మొదటి ఫేజ్, రెండో ఫేజ్ గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని, మూడో విడత గృహ నిర్మాణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జర్నలిస్టులకు గృహ నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 22న జర్నలిస్టులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గృహ నిర్మాణాలు నిర్మిస్తున్న ఫిట్కో సంస్థతో పాటు నగరపాలక సంస్థ అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని ఎమ్మెల్యే తెలియజేశారు. రేపు ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ పాడిబళ్ళ గోపాలస్వామి కళ్యాణ మండపంలో ఏదైతే విలేకరులు ఉన్నారో మొత్తానికి కూడా ఈ అర్బన్ హౌసింగ్లో పిఎంఏవైలో స్కీమ్లో ఏదైతే 1200 square feet వాళ్ళందరూ కూడా అలాట్ చేస్తారని చెప్పేసి ఒక జీవో ఇచ్చారు. దానికి ఆ రోజు టిట్కో ఈని, అదేవిధంగా కమిషనరు, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలుస్తున్నాం. ఎవరికి కావాలో వాళ్ళందరిని ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను నేను, మీకు ఎవరికి కావాలో అప్లికేషన్స్ పెట్టుకోండి, అలా 16,000 మందికి ఇల్లు ఇస్తూ ఉన్నాం, పేదలకు ఇస్తూ ఉన్నాం. 300 square feet, 360 square feet, 400 square feet మనకి ఏదైతే ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ప్రజలతోటి మమేకమయ్యి ప్రజల్లో ఉండే సమస్యలను కూడా మీరు తెలియపరిచే మీ వృత్తిలో ఉన్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి విలేకరులందరికీ కూడా 1200 square feet ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇవ్వని కూడా ఒక జీవో ఇచ్చారు. దాని అవగాహన సరిచికి తప్పనిసరిగా అందరు విలేకరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాల్గొనండి. మీకు కావాల్సిన ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకొని దీన్ని తీసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ఏదైతే పాడిపల్లె గోపాలస్వామి దాంట్లో పెట్టామో 1 గంటకి మీ అందరూ కూడా 22వ తారీఖు మధ్యాహ్నం అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడమే జన సైనికుల లక్ష్యమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి కృష్ణారావు తెలియజేశారు. ఒంగోలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో జరిగిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సమీక్షా సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ, ప్రతి జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా కృషి చేయాలని, తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. రాష్ట్ర కోఆర్డినేటర్ షేక్ రియాజ్ మాట్లాడుతూ, వేదిక మీద ఉన్న మేము నాయకులం కాదు, కింద ఉన్న మీరు కార్యకర్తలు కారని, అందరం పవన్ కళ్యాణ్ అభిమానులమని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అందరం కృషి చేద్దామని, ఆయన అభిమానిగా ఈ జిల్లా వాసినైన నన్ను పవన్ కళ్యాణ్ ఆదరించడమే ఆయనకున్న మంచి మనసుకు నిదర్శనమని రియాజ్ తెలిపారు. ఈ సమావేశంలో రావూర్ బుజ్జి, చీకటి వంశీదీప్, బోటుగ రమేష్,
ఆలా అనిల్, బీసీ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలానే కొన్ని సొసైటీ చేంజ్ అయినప్పుడు కూడా మనం దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే మీరు కూడా యూత్ ఆయన ప్రేమించారు 20 ఏళ్ళు 20 ఇప్పుడు నుంచారు. నో డౌట్ పవనిజం పవన్ కళ్యాణ్ గారి ప్రాణం మీరు. కొత్త వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేయలేకపోతారు, యాక్సెప్ట్ చేయాలి. పొలిటికల్ పార్టీలో కొన్ని లక్షల మంది వస్తారు. మనోడు దాసరి శేఖరా సురేష్ శేఖర్కి ఇంతకే చెప్పారు, కొత్త వాళ్ళు కొన్ని వేల మంది వస్తారు, నువ్వు ఎక్కడోకి వెళ్ళిపోతావు. నేను మొన్నటి దాకా వెనకే కూర్చున్నాను. అయినా సారి పార్టీలో ప్రోగ్రామ్ చాలా యాక్టివ్గా చేశాం. కాకినాడు బాబు గారు 10,000 మంది 20,000 మంది కూడా పట్టుకెళ్ళము చేశాము. విజయవాడలో వచ్చిన తర్వాత గుంటూరులో చేశాం. నువ్వు అదే ఛాలెంజ్ చేశాం. నేను ఒక ముస్లిం అభ్యర్థిని, మీకు కావాలంటే ఈ జిల్లాలో గురపాటి శ్రీనివాసరావు గారు అడగండి. నేను ఆయన పార్టీ ఆఫీస్ లో ఉంటే మన అధ్యక్షుడు కళ్యాణ్ గారు బయటకు వచ్చి జిల్లా అధ్యక్ష పదవి నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళంటే నాకు వద్దని చెప్పారు. దేనికి అని అడిగితే వైస్ కమ్యూనిటీ నుంచి నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు సార్, అతన్ని టీడీపీ నుంచి రాజీనామా చేసిన చెప్పాను, అతను సార్ పార్టీ బాగుంది అన్నాను. అది జనశిక్షణ అంటే అంతేగాని పదవుల కోసమో వ్యాపారం కోసమో కాదు, ఇది బాధ్యత. సారికి పవన్ కళ్యాణ్ గారికి నమ్మిన వ్యక్తుల్లో ఆయన నమ్మిన తండ్రిగా ఆయన మీద నమ్మకం ఉంచారు కాబట్టి నేను ఈ రోజు ఇస్తానా ఉన్నాను. ఈ రోజు ఏ ఉండొచ్చు, రేపు ఆడు ఉండొచ్చు, వ్యత్యాసాలు మాత్రమే. అంతేగాని పార్టీలో మనందరం చౌక డిపో డీలర్లో కార్డుదారులతో సమయస్ఫూర్తితో వ్యవహరించాలని ఏఎస్ఓ భాష సూచించారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జరిగిన సమావేశంలో భాషా పాల్గొని మాట్లాడారు. డీలర్లు సకాలంలో డీడీలు తీయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ఓతకోరు శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు 10వ తారీఖు వచ్చి 10వ తారీఖు డేట్ వేస్తేనే కదా ఆ రోజు ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. దయచేసి చేడు చేసే వాళ్ళ వల్ల 90% చేసిన వాళ్ళ కూడా జిల్లా సంతృప్తి శాతం తగ్గుతుంది, టోటల్గా ఓవరాల్గా తగ్గుతుంది. ఏంది ఈ వీళ్ళు కనుక సక్రమంగా తీస్తే మనకి 82% కాదు, మన 90% చేయడానికి వీలు ఉంటుంది ఫస్ట్ మనకి. అందుకోసం దయచేసి మీరు అందరూ కూడాను కార్డుదారులతో సమయస్ఫూర్తిగా మాట్లాడడం, వాళ్ళతో మర్యాదగా ప్రవర్తించడం, స్లిప్పులు ఇవ్వడం, సమయం ప్రకారం చేయడం, డీడీలు కట్టడం, ఇవన్నీ కూడా మీరు దయచేసి చేయండి. ఎందుకంటే మార్పు వస్తుంది, మనుషుల్లో మార్పు వస్తుంది, మనం కూడా కొద్దిగా మారాలి తప్పదు. నేను చెప్పేది అది, మీకు ఏదైనా సొంత పనులు ఉంటే మధ్యలో చూసుకోండి. మీరు 11 to 4 or 5 వరకు ఉంటుంది టైం, సొంత పనులు ఉంటే చూసుకోండి. దయచేసి ఉదయం పూట మీరు 10వ తారీఖు తర్వాత షాపులు కంపల్సరీ తీసి పెట్టండి. నేను మాత్రం విజిట్ చేస్తాను. నేను 8వ తారీఖు 8 నుంచి సాయంత్రం వరకు నేను మాత్రం విలేయంలో తిరుగుతాను. దయచేసి ప్రజలకు దయచేసి అందుబాటులో ఉండి కార్డుదారులు వాళ్ళందరికీ మీరు కంపల్సరిగాను ఉండి అందరికీ మీరు మీకు మీరు జనాల్లో కనుక గుడ్ డే ఉంటే మాకు ఇది ఉంటుంది లేదనుకుని మీరు సరిగ్గా చెప్పి మేము సరిగ్గా పని చేయటం మాకు కూడా బ్యాడ్ వస్తుంది కంపల్సరిగా. మేము ఫైల్ అయిపోతే ఎంతసేపు మేము ఫైల్ని వేయగలం. కానీ దాన్ని మీకు వచ్చేటప్పటికి కమిషన్లు ఇవన్నీ కూడా మీరు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో మేము మీకు ప్రతిసారి కూడా హెచ్చరించి వదిలేయడం జరుగుతుంది. సాయిబాబా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు ఒంగోలులోని ఉమా మనోవికాస కేంద్రంలోని మానసిక దివ్యాంగ విద్యార్థులకు కావాల్సిన నిత్యావసరాలను మరియు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం మరియు ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు ప్రకాశం జిల్లాలకు నీటి కొరత లేకుండా చూస్తాం.
మీడియా సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి. మత్స్యకారులను ప్రభుత్వం అన్ని వేళల్లో ఆదుకుంటుంది. మత్స్యకారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులకు అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. ప్రజలకు భాగస్వాములకు కుచ్చుటోపి పెట్టిన కందిమల్ల రామాంజనేయులు అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిఎస్పి రాజేష్ మురళి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి మీ జేఎంజీ న్యూస్.